ఈరోజు ఏం చేస్తున్నావు? నేను ఈరోజు పైనాపిల్ కోవా టోస్ట్ చేయబోతున్నాను. అబ్బా, అంత పెద్ద పేరు పైనాపిల్ కోవా టోస్ట్. సో ఎవరు నేర్పించారు? నువ్వు జనరల్గా అయితే వంట అది చెయ్యవు కదా ఇంట్లో ఈ ఏజ్లోని. సో మా ప్రోగ్రామ్ గురించే నువ్వు నేర్చుకుని వచ్చావా? మమ్మీ నేర్పించిన రెసిపీయా, లేకపోతే ఏంటి యూట్యూబ్లో చూసావా? మమ్మీ నేర్పించిన రెసిపీ. సో యాగప్రియ, ఫస్ట్ ఏం చేయాలి? మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే మళ్ళీ నువ్వు మర్చిపోతావేమో. ఓకేనా? ఓకే. ఫస్ట్ ప్యాన్ తీసుకోవాలి. దానికన్నా స్టవ్ వెలిగించాలేమో. ఘీ ఇప్పుడు హీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? రస్క్ వేసుకోవాలి. వెయ్యి. ఎన్ని వేస్తావు? నువ్వు ఇలా వెళ్తుంటావు కదా షోస్ కదీని, సో పాడితే తీగకు వెళ్ళినప్పుడు మళ్ళీ మీ స్కూల్కి వెళ్తే మీ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నిన్ను ఏం అడుగుతూ ఉంటారు? వాళ్ళని కలిసావా, వీళ్ళని మీట్ అయ్యావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారా నిన్ను? నీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఎలా అంటే ప్రౌడ్గా అనిపిస్తుంది కదా, అబ్బా అందరూ నన్ను ఒక అదేంటి సెలబ్రిటీ ఇలా చూస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుందా నీకు? అలా ఏం అనిపించదా? యాగప్రియ కామన్ గర్ల్ నార్మల్గానే అనిపిస్తుంది. నార్మల్గానే అనిపిస్తుందా? హ్యాపీ ఫీల్ అవ్వవా నువ్వు అప్పుడు అందరూ నన్ను ఇలా అడుగుతున్నారు నా దగ్గరికి వస్తున్నారని? హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఓకే. నీకు హెల్ప్ చేయనా నేను? నేను తీసేస్తాను ప్లేట్లోకి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చెప్పు. నెక్స్ట్ ప్రాసెస్ అదే ప్యాన్లో పైనాపిల్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి. నువ్వు స్వీట్ తింటావా బాగా? స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా నీకు? స్వీటే ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా నీకు స్వీట్? ఎందుకు? నువ్వు చాలా స్వీట్గా ఉంటావు అందుకని నీకు స్వీట్ ఇష్టం. నేను మర్చిపోయాను యాక్చువల్గా పైనాపిల్ కట్ చేయాలి. సరే, అయితే కట్ చేద్దామా మనం? కట్ చేద్దాం. ఏంటి ఇంత చిన్నగా కట్ చేస్తా? ఇలా కట్ చేసుకుంటే నువ్వు తినడానికి బాగుంటుంది కదా, నీ గురించే కట్ చేశాను ఇలాగా. యాగప్రియ చాలా చిన్నగా ఉంది కదా లిప్స్, అంత పెద్ద నువ్వు రౌండ్ వేసేస్తే ఎలాగా, అందుకని ఇలా చేశాను. ఇప్పుడు వేసుకుందామా? ఇప్పుడు వేసుకుందాం. తినడానికి ఈజీగా ఉండాలి కదా రెసిపీస్ ఏదన్నా. ఓకే యాగప్రియ, నీ గురించి నేను చాలా విన్నాను తెలుసా, రేడియో ఎఫ్ఎంలో ఆర్జేస్ ఉంటారు కదా రేడియో జాకీస్, అలా నువ్వు ఇమిటేట్ చేస్తూ ఉంటే బాగా మాట్లాడుతావంటే కదా. అంటే నాకు అది నేను అలా మాట్లాడుతున్నాను అని తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది. తెలిసిందా? సో అలా టాలెంట్ ఉందన్నమాట నీలో. ఏది ఇప్పుడు ఒకసారి చూపించి మాకు ఎలా మాట్లాడుతావు నేను వింటా. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట ఎదను దోచి, చిత్రం తెనాలి, రాసిన వారు ఎవరు అంట. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట ఎదను దోచి, చిత్రం తెనాలి, స్వరపరిచిన వారు ఏఆర్ రెహమాన్ గారు, పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు మరియు చిత్ర గారు. చిత్ర గారు. సో ఇక్కడ ఇదంతా చెప్తుంది యాగప్రియ. క్యూట్గా చెప్తున్నావు. అసలు అంటే ఇలా చెప్పాలని నీకు ఎందుకు అనిపించింది? జనరల్గానేనా నీకు ఎఫ్ఎం అదే ఇంట్రెస్ట్ ఉందా ఆడియో కింద? అలా అని కాదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలియదు ఇలా నార్మల్గా నేను మాట్లాడలేను అన్నమాట. సో అందుకే నాకు ఇలా వచ్చేసింది. యాగప్రియ ఇది చెప్పిన తర్వాత శ్రోతలు కోరుకుని అని చెప్పేసి చెప్తావు కదా, అది కూడా చెప్పు. నా పాటను కోరుకుంటున్న శ్రోతలు మణికండ నుంచి చంద్రబోస్, షేక్పేట్ నుంచి సునీత గారు, చెన్నై నుంచి శ్రీనివాసమూర్తి. మరి నేను నన్ను మర్చిపోయేవా నువ్వు? పక్కన నాది నేను ఉన్నాను కదా. కాకినాడ నుంచి యశ్విని. థ్యాంక్ యూ సో మచ్ యాగప్రియ. పాడతావా పాట మరి? కలిసిన వయసును అందం ఎరవేసి చందమేదో సాగే ఆశల గోదారి ఎగిసినదంత తారల పూలని కోసుకుందమంట. వావ్, సూపర్, చాలా బాగా పాడారు. హాయిగా ఉంది నిజంగా నీ వాయిస్ వింటుంటేనే. యాగప్రియ అన్నకన్నా రాగప్రియ అని పెడితే భలే ఉంటుంది అసలు.
యాగప్రియ అనేది కూడా ఒక రాగమే. అది కూడా రాగమే, అందుకనే పేరు పెట్టారు. సో ఇంట్లో వాళ్ళందరూ లైక్ ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా, సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా? తాతగారు హార్మోనియం వాయిస్తారు, తాతగారి నుంచి అమ్మకి వచ్చింది, అమ్మ నుంచి నాకు. ఓకే, సో మన రెసిపీ ఇంకో సగంలో ఆగిపోయింది, ఇదైతే చల్లారిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఫస్ట్ టోస్ట్ చేసుకున్నాం కదా, అప్లై చేసి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కిస్మిస్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం టోస్ట్ మీద అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇందులో పెట్టుకోవాలి, సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం నీట్గా. నెక్స్ట్ డెకరేషన్ కోసం కిస్మిస్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో నేను నువ్వు టేస్ట్ చేసే ముందు, సో దివాళీ స్పెషల్గా వచ్చేస్తావు కాబట్టి మన డైట్ మెనూకి ఒక మంచి పాట పాడు. జయ లక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీర లక్ష్మి, జయ లక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీర లక్ష్మి, ప్రియురాలవై హరి కేవల సితివమ్మా, అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి. వావ్, సూపర్, చాలా చాలా బాగుంది సాంగ్, నీ వాయిస్ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ.